దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. దేవదేవునికి ముందుగా వందన స్తోత్ర సమర్పణ తెలియచేస్తున్నాను. ప్రభుని ఆరాధించడానికి మరి ఒక పర్యాయం, మరి ఒక దినం దేవుని సొంతం ఉన్న మనమందరం కూడా ఎంత ధన్యులం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆన్లైన్ ద్వారా, లైబుల్ ద్వారా, లేక ఈ అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ పరిచయం ద్వారా ప్రభు నామాన్ని ఎంతగానో గణపరుస్తున్నాం. మీరందరూ కూడా మాతో కలిసి ఎంతగానో ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ మేలు కలుగుని గాక. అలాగే మీ ఆధ్యాత్మిక జీవితాల్లో లేక హెలోకమైన కుటుంబాలలో ప్రభు యొక్క దీవెన మెండుగా మీరు తోడేండును గాక. అలాగే మా పరీక్షల కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ప్రభువుకి ఎంతగా రుణాస్తులమై ఉన్నాం. మరి యొక్క రోజు, మరి యొక్క పర్యాయము ప్రభు నామాన్ని ఆరాధించడం అందరం మీ చోట ఇలా కలిసి ఉన్నందుకు, ఇక అనుదినం జీవాహారమని ఛానల్ ద్వారా మరి యూట్యూబ్లో కూడా దేవుని కార్యక్రమాలను, మన యొక్క మినిస్ట్రీ వేఫ్ గారి ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ యొక్క కార్యక్రమాలను తిలకిస్తున్నందుకు, ఆలకిస్తున్నందుకు మరి ప్రభుకి ఎంతగానో రుణము తీర్చేవారు ఉన్నాం. ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చలేం. అయినప్పటికీ ప్రతిరోజు కూడా విడివక్క ప్రభు నామాన్ని ఆరాధిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ప్రియమైన వాళ్ళ ఈరోజు యొక్క ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలు కానుపుత్రుని పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభు. స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. మీరే మాకు తోడైన బలపరచండి. దేవానికి వందనాలు ప్రభు. ఇదిగోనని సమయంలో వట్టివారము అల్పులము ఎందుకు పనికిరాని వారు నీ జ్ఞానం చేత బలపరిచి ప్రభు వారి ఆస్తిత్వంలో ఉన్న మమ్మల్ని ప్రత్యేకపరిచి ఇలాగున్నా మీ నామాన్ని స్తుతించడానికి కనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో ప్రభు మీరు మాకు తోడైనమని, మేము పాడుతున్న పాటలే కానీ, ప్రార్థనలే కానీ, వాక్యమే కానీ, ఏదైనా కూడా మీరు మాత్రం మహిమ పొందమని, సాతాను అనే క్రియలకు మీరు సిగ్గును తీసుకురమని, మీ పరిశుద్ధాత్మతో తన కాపుదలు ఉంచుకుని యేసు నామమున అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకుంటాం. అందరికి వచ్చిన పాట సాలిమరాజు గారు పాడిన పాట, దావేద కుమారుడు. నన్ను దాటిపోయిన పాట పాడుకుని ప్రభుని మహిమపరచుతాను. ప్రీమియం వాళ్ళకి ట్రాక్లో పాడుతున్నప్పుడు ఏమైనా పొరపాటు అట్లయితే దయచేసి మన్నించండి, ఎందుకంటే గాయకుని కాదు. అయినా దేవుణ్ణి మహిమపరచడానికి, ప్రభునామం స్తుతించడానికి ప్రభు నాకు ఇచ్చిన తలంతను బట్టి పాడుతున్నాను. ఏమైనా పొరపాటు అట్లయితే దయచేసి పెద్ద మనసుతో మన్నించాలని మీ అందరికి మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నాకి లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్పన్నాలు ఎవరికి చోటే లేదయ్యా, నువ్వు తప్పన్నాకి లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్పన్నాలు ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతుడ నన్ను విడచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతుడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్పన్నాలు ఎవరికి చూడలేదయ్యా. సూత్రం అలాగే నాతో కలిసి పాడండి. ఇప్పుడు కార్యక్రమాలు వీక్షిస్తున్నప్పుడు కలిసి స్వరం పెంచి పాడాలని అందరికీ మనం చూస్తున్నాను. ఆధ్యాత్మికంగా, ఆశీర్వాదకరంగా ఇంకా వేద గారి పేరు రూపొందిస్తూ సమర్పించే కార్యక్రమాలన్నీ కూడా మీకు ఆశీర్వాదకరమైన అమర్చున్నాను. గుడివాడినయ్యా నా కనులు తెరువవా, మగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్
మొగవాడినయ్యా నా కనులు తెరువవా మొగవాడినయ్యా నా స్వరము నీయవా కుంటివాడినయ్యా నా తోడు నిలువవా కుంటివాడినయ్యా నా తోడు నిలువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరీయువాడ నన్ను విడచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరీయువాడ నన్ను విడచిపోకయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా స్తోత్రం హల్లెలూయా చూచి నన్ను ఏడిపించిన జలితో నన్ను చేరదీసిన లోకమంత చూచి నన్ను ఏడిపించిన జలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నిలువవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరీయువాడ నన్ను విడచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరీయువాడ నన్ను విడచిపోకయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా తల్లిదండ్రి నీవే నన్ను లాలించవా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేయువాడ నన్ను విడచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేయువాడ నన్ను విడచిపోకయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా స్తోత్రమైన హల్లెలూయా దేని స్తోత్ర ప్రభు నామానికి మేము కలుగుని గాక వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాల దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం, దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియమైన వారలారా 16వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:14 చదువు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వెనుక వెళ్ళాం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన వారందరా, హృదయాంతరంగాలను పరిశోధించగలను పరమ తండ్రి, ఈ సమయంలో ఇక వేపాడు ప్రయత్న మినిస్టర్ ద్వారా అందించబడుతున్న పరిచర్యలలో ఒకటైన అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ను, ప్రతిరోజు ఆధ్యాత్మికమైన ఆరాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియపిట్ల యొక్క హృదయ ఆలోచనలను, హృదయ లోతులను ఎరిగిన గొప్ప దేవుడు పరమ తండ్రి, మనందరికీ ఏం కావాలో ఆయనే ఆధ్యాత్మికమైన తన వాక్యాన్ని, మనకు ఆహారాన్ని ప్రభువారే విరిచి వడ్డించునుగాక. స్తోత్రం ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా ఈ కార్యక్రమాన్ని వాట్సాప్ల ద్వారా, టిక్టాక్ల ద్వారా, జూమ్ ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా, ప్రియమైన వాళ్ళారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, మా పరిచయలను ఫేస్బుక్ ద్వారా, మెసెంజర్ ద్వారా, మరి ప్రతి నేను చెప్తున్న ప్రతి దాంట్లో కూడా మా సువార్త ప్రకటన చేయబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, గమనించి ప్రార్థన, ప్రతి ఒక్క ద్వారం ద్వారా మా పరిచయలను దేవుని మాటలను ఆలకిస్తున్న మా ప్రియ సంఘ బిడ్డలకే కానీ క్రైస్తవ జనాంగానికి మా పరిచయల కొరకు ప్రార్థిస్తున్న దేవుని బిడ్డలకు ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అందరూ ఇప్పుడు బాగున్నారు కదా, దేవుని కృపను బట్టి శాంతికరంగా ఉన్నారని ప్రభు పేరట నమ్మి మీ కొరకు నిత్యము మా గ్రూపులలో, వ్యక్తిగతంగా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ బంధువులు, మీ స్వజనులు అందరూ కూడా క్షేమకరంగా ఉన్నారు నమ్మి ప్రభు సందులు ప్రార్థన చేస్తున్నాం. మా చుట్టూ ఏదేమైనా కూడా మరి ప్రభు కృపను బట్టి ఈ రీతిగా దేవుని వాక్యం విన్న ధన్యత ప్రభు వారు మనకి ఇచ్చారు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు జరుపుకున్న వారందరికీ మరి ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ సంవత్సరం మన దయ కిరీటాలు ప్రభు మీ మీద మెండుగా దయచేయండి కాక. అమ్మాయన్ దానికి స్తోత్రం. వాక్యాన్ని చదువుకున్నాం, చదువుబడలేక భాగాల నుంచి కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడుదాం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించున్నాం మా పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు మీరు మాకు తోడైనారు పాటల ద్వారా, నేను మీ వాక్య పరిచయం వాక్యాన్ని చదువుకున్నాం నేను ప్రభు, మరి ఒకరినొకరు పరామర్శించుకున్నాం, పలకరించుకున్నాం ప్రభు. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకున్న వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుని కృపతో బలపరచారు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, విలువైనది మీరు మాట్లాడే ఆ మాట, మీ వాక్యం ప్రభు. మీ వాక్యం ప్రభు మాకు విత్తబడుతుండగా, మీరు మాతో మాట్లాడుతుండగా వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని మా అందరికీ దయచేయమని, నీ ఆత్మాభిషేకము మా అందరి పైనను మీరు మెండుగా మీరు కుమ్మరించుమని, ఈ ఆరాధన కార్యక్రమం అంతటిలో నీవే తోడేయండి, నీ దూతను కాపుతల గురించుమని, మీరు మాత్రం మహిమ పొందమని నజరేయుడనే వేస్తున్నాము మనం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. స్తోత్రం, వందనాలు. ప్రియమైన వారిలారా, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏంటనగా, చాలాసార్లు కూడా చదువుకుని ఉంటాం, ఎందుకంటే చదువుకోకుండా అయితే ఉండం, ప్రతి మాటను కూడా మనం చదువుతాం లేదా వింటాం. అయినప్పటికీ మరి ఒక పర్యాయము దేవుని మహాకృపను బట్టి ఈ ప్రేమ గురించి పౌలు గారు కొరింథీలో ఉన్న వారికి రాస్తూ, ఏ పని చేసినా కూడా ప్రేమతో చేయాలి, ప్రేమతో జరిగించాలి. ఈ లోకంలోనైనా, కుటుంబంలోనైనా, ప్రియమైన వాళ్ళరా, ప్రత్యేకించి దేవుని సన్నిధిలోనైనా ప్రేమ కలిగి దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యం వినాలి, ప్రత్యేకించి ప్రభు యందు ప్రేమ కలిగి ఉండాలి, దేవుని బిడ్డల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రత్యేకించి ఏ పని చేసినప్పటికీ ప్రేమ కలిగి చేసేవారు ఉండాలి అనేది ప్రియమైన వాళ్ళ అపొస్తలుడైన పౌలు గారు చక్కగా తెలియజేస్తున్నారు. ఈరోజు మనం చేసే ఏ కార్యక్రమమైనా ప్రేమతో, ఎందుకంటే ప్రేమ కలిగి చేసినట్లయితే అది ఆశీర్వాదకరం, ఆశీర్వాదకరం. ప్రియమైన వాళ్ళ, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనం చూస్తుంటున్నాం.
ప్రియమైన వాళ్ళని పౌలు గారు చెప్తూ ఉంటున్నారు, ఏ పని చేసినను ప్రేమతో చేయాలి, ప్రేమ కలిగి పనిని మనం పూనుకుని పనిని నిర్వర్తించాలని వాక్యం తెలియజేస్తుంది. దేవుని ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు సరిపో, ఎందుకంటే అంత గొప్ప ప్రేమ. ఎందుకంటే డంబం లేనిది, ఏమైన వాళ్ళ మచ్చర పడినది, ఇటం తాలుతూ ఉంది, పొంగిపోదు, అమర్యాదగా ప్రవర్తించదు. చదువుకున్నట్లయితే 13వ అధ్యాయంలో చదువుకుంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళ దేవుని ప్రేమ గురించి పౌలు గారు తెలియజేస్తుంటారు. ఎందుకంటే పౌలు గారు ఇంకా కూడా ప్రేమ గురించి ఒకే మాటలు చెప్పేస్తుంటారు. ఆయన నేను ప్రవక్త అయినప్పటికీ, చాలా చక్కగా వాక్యం బోధించగల శక్తి ఉన్నప్పటికీ, ధారాళంగా దేవుని పని చేయగలిగిన లేకపోతే వాక్యాన్ని చెప్పగలిగిన దేవుని మాటను విస్తరించగలిగిన స్థితి ఉన్నప్పటికీ, నేను క్రీస్తునందు క్రీస్తు ప్రేమ నాలో లేకపోయినట్లయితే అది వ్యర్థుడను వ్యర్థమన్నాడు మాటలు. ఈరోజు మనం అందరం కూడా దేవుని మహాకృపను బట్టి ఏ పనికి వెలుగున్నను 2023 సంవత్సరంలో ప్రేమతో చేయాలి, ప్రేమ కలిగి మనము నడుచుకున్నాలి. ఒక విషయాన్ని జ్ఞాపించుకుందాం. సరే పాస్టర్ గారండి, ప్రేమ కలిగి పని చేయటం ద్వారా, ప్రేమ కలిగి ఉండటం ద్వారా మాకేంటండి? ఎందుకంటే ఈరోజున లాభం లేదు. మందిరానికి వెళ్ళినా కూడా మనకంటూ లాభం లేనిది ఏది, మందిరానికి వెళ్ళాం అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక విషయం చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే మనకు అది ప్రాఫిట్, మనకు లాభమే. ఎందుకంటే ఈరోజు దేవుని సొంతం ఆశ్రయిస్తున్నామేమో, దేవునికి కలిగి ఉన్నామేమో, దేవునికి అది లాభసాటి కాదు, దేవునికి లాభదాయకం కాదు, నీకు నాకు లాభదాయకం. ఏంటంటే పరలోక రాజ్యం చేరటం, దేవునితో కూర్చుండుట ఆ భాగ్యం, పరిశుద్ధులతో ఉండే భాగ్యం, ప్రియమైన వాళ్ళరా నిత్యానందం సంతోషం పొందుకునే భాగ్యం. పాడుకుంటాం కదా, నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండు నచ్చట. ఇవన్నీ మరి ఏ లాభదాయకం కదా, నీకు లాభం కాదా? ప్రేమ కలిగి ఉండటం వల్ల, ప్రేమ కలిగి పని చేయటం వల్ల, దేవుణ్ణి ప్రేమించటం వల్ల, లేక నీ సహోదరి సహోదరులను ప్రేమించటం వల్ల ఇవన్నీ లాభం కాదా? దాని స్తోత్రం. ఒకవేళ ప్రేమతో పని చేయటం వల్ల, ప్రేమించటం వల్ల, ఒకవేళ మనకేంటి అనుకున్నట్లయితే దేవుని వాక్యంలో అది కూడా పౌలు గారు తెలియజేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారు. దేవుని పరిశుద్ధంలో కొన్ని మాటలు చదువుకోమని చూడండి. మొదటి కొన్ని రాసిన పత్రికే 8వ అధ్యాయము ప్రేమ వల్ల మొదటి వచ్చిన చదువుకున్నట్లయితే 8 మొదటి వచనంలో మొదటి కొందరు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము, జ్ఞానం ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. అదండి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రేమ కలిగి నడుచుకోవటం వల్ల, లేక ప్రేమ కలిగి నువ్వు పని చేయటం వల్ల ఈ ప్రేమ నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. దేని స్తోత్రం, నీకు లాభమే కదా. ఈరోజు అందరూ కూడా పాటుపడి క్షేమంగా ఉండాలనే కదా, అభివృద్ధి పొందాలనే కదా. విదేశాల్లో ఉన్న, ఇండియాలో ఉన్న ఏ ఒక్కరిని టచ్ చేసినాడు అడిగినా ఎందుకే కష్టపడుతున్నావంటే కొంచెం ఒక స్థితిలో ఉండాలి కదండి, బిడ్డలు ఒక స్థితిలో ఉండాలి కదండి, ఎంతకాలం ఉండే ఉండిపోతాము, అభివృద్ధి కొరకే కదండి. దేని స్తోత్రం, అది ప్రభువుని ఊరికన ఇస్తున్నాడు ఈరోజు, అది ప్రభు ఊరికన దయచేస్తున్నాడు. ఎలాగో తెలుసా, నువ్వే పని చేస్తున్నా, ప్రేమ కలిగి ప్రభు సందులో, ప్రేమ కలిగి నీ సహోదరి సహోదరుని, ప్రేమ కలిగి నీ సంఘ బిడ్డలను, ప్రేమ కలిగి దేవుని సేవకులను, ప్రేమ కలిగి దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీకు క్షేమాభివృద్ధిని ప్రభు కలిగించేవాడు అన్నాడు. ఇంకా చూస్తే వాక్యం ప్రేమ మనతో మాట్లాడుతుంది. 13వ అధ్యాయం 1వ వచనంలో కొరింథీ రాసిన పత్రికలోని, మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ఇందుకు చెప్పాను కదండి, ఎన్ని విషయాలు ఎంత మనము నేర్పరమైనప్పటికీ, ఎంత ప్రావీణ్యత గాంచినప్పటికీ ప్రభువులో, ప్రియమైన వాళ్ళరా ప్రేమ అనేది లేకపోవట్లేదు. నువ్వు ప్రేమ కలిగి చేయకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా అది వ్యర్థం. మనం వృద్ధి పొందాలి, మనం ప్రియమైన వాళ్ళరా బాగుండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు నీవు
భాషలతోను దేవదూతల భాషలతోను మాట్లాడుతున్నామంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటేనే ఇవన్నీ మనము చాలా ప్రౌడ్గా అంటే గొప్పగా మనము యోచించి మనము ముందు కొనసాగాలని ప్రభు కృప చూపుతున్నారు. దేవుని ప్రేమించడం ద్వారా లేక ప్రేమ కలిగి పనిచేయటం ద్వారా మనకు వచ్చే లాభదాయకం దేని బిడ్డ క్షేమాభివృద్ధిని కలిగి ఉంటాం. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాను. ప్రేమ లేకపోయినట్లయితే వ్యర్థుడు అని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు భాషలో మాట్లాడతావు, నువ్వు దయ్యాలను వెలగొడుతుంటావు, అద్భుత కార్యాలు చేస్తావు, గొప్పగా వాక్యాన్ని చూడకుండా చదివేసి నువ్వు చెప్పగలుగుతు ఏ కళ నువ్వు కలుగున్నా, ఏ టాలెంట్ నువ్వు కలుగున్నా దేవుని ఎందు ప్రేమ లేకపోయినట్లయితే, ప్రేమ కలిగి ఇవన్నీ చేయకున్నట్లయితే ఎందుకు పనికిరమ్మా? ఏమైన సహోదరి సహోదరులారా అది గమనించండి. ప్రేమ కలిగి ఉంటారు, ప్రేమ కలిగి దేవుని పరిశుద్ధ గ్రంథంలో రెండవ వచనం చూస్తే 13వ అధ్యాయంలోనే మొదటి పునరు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానవంతియు ఎరిగిన వాడైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడునైనను ప్రేమ లేని వాడునైతే వ్యర్థుడును. ప్రేమ లేకపోతే ఎందుకు పనికిరా ప్రిమిన వాళ్ళ మాటలు? ఎన్ని కృపావరములు ఎన్ని ప్రవచన వరములు కలిగి ఉన్నా దేవుని ప్రేమ, అందుకనే భక్తులు పాడుతుంటారు కదా మన అందరికీ బాగా తెలిసి పాట పట్టాం, దేవుని ప్రేమ ఇదిగం జనులార భావంబు నను తెలియరి కేవలం నమ్ముకుని నా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును. స్తోత్రం వలన ఈరోజు ప్రేమ కలిగి ఉంటే ముందు చెప్పాను కదా పరలోక జీవం మనకు వస్తుంది. ఇంతకన్నా గొప్ప లాభదాయకం నీకేముంది? ప్రిమిన వల్ల ప్రభులోకి వచ్చినా కూడా ప్రభుని కలిగి ఉన్నా కూడా ప్రభుకి ఏమీ లాభసాటి కాదండి. మనకి ఒక మాట చెప్పాలంటే అంటే మనకు అర్థమయ్యే భాషలో నీకు నాకు లాభం ఎందుకు తెలుసా? పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ కలిగినట్లేదు, దేవుని అందలి ప్రేమ కలిగి పనిచేస్తున్నట్లేదు విభిన్న వల్ల ఎందుకు చదివితే మూడో విషయంలో అంటాడు ఆయన, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబడటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనమేమి? నిష్ప్రయోజనం. ప్రయోజనం కావాలి అంటే ప్రేమతో పనిచేయాలి, ప్రేమ కలిగి నువ్వు ఇవ్వాలి, ప్రేమ కలిగి నువ్వు పెట్టాలి, ప్రేమ కలిగే నువ్వే చేసినా. ప్రేమ లేకపోతే అది కార్యరూపం దాల్చదు, వృద్ధి చెందదు. ప్రేమ వల్ల అది ఎన్నికలోనికే రాదు. ఒక మాట చెప్పాలంటే అది ఎన్నికల్లోనే ఉండదన్నమాట. అందుకని ప్రేమ కలిగి నువ్వేం చేసినా కూడా ప్రేమ కలిగే, ప్రేమ కలిగే, ప్రేమ కలిగే. నాలుగో వచనం చూడండి, అక్కడ అంటాడు ప్రభు అనే యేసుక్రీస్తు పౌలు గారి ద్వారా ఇది దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మచ్చల పడదు, డంబమ్మగా ప్రవర్తింపదు. ప్రిమిన వల్లరా ప్రేమ కలిగి ఉండటం వల్ల దీర్ఘకాలము నీవు ప్రిమిన వల్లరా క్షేమం కలిగి ఉంటావు. ఈ ప్రేమ దీర్ఘకాలం సహిస్తూ ఉంది. దేవుని ప్రేమ నిజమే. ఈరోజు మనము ప్రభుని ప్రేమించకపోయినాను, ప్రభు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను సహిస్తున్నాడు వాక్యం తెలియజేస్తుంది. నీకు దయ చూపుతున్నాడు, నిన్ను భరిస్తున్నాడు అంటే ప్రేమైన వాళ్ళరా దేవుని ప్రేమ. ఈ ప్రేమలో ఎటువంటి మత్సరం లేదు, ఈ ప్రేమలో ఎటువంటి డంభం లేదు. ఇది డంభముగా ప్రవర్తించదు, ఇది ఉప్పొంగిపోదు. ఈ రోజుల్లో అయ్యారండి మీరు మీ గొంతు ఉందండి, మీరు పాడుతుంటే నిజంగా ఉంటుందని అంటే మూసు చాలా మంది విశ్వాసం మూసిపోతూ ఉంటారు. నేను ఎంతగా వాడబడుతున్నానా తెలుస్తూ నీకు నువ్వు ఉప్పు ఉప్పునట్లయితే తగ్గించబడుతున్నావు. ఇదంతా
నీకే ఖ్యాతి ఉన్నా, నువ్వు ఎంత నేర్పరువైనా, ఎంత టాలెంట్ కలిగి ఉన్నా, నువ్వు ప్రవచించగలిగినా, వాక్యం చెప్పగలిగినా, మర్మాలు విప్పి చెప్పగలిగినా, ప్రియమైన వాళ్ళు పాడగలిగినా, ప్రార్థన చేయగలిగినా, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోయినా ప్రేమ లేకుండా ఇవన్నీ చేసినట్లయితే వ్యర్థుడు మన వాక్యం చెబుతుంది. ప్రియమైన వాళ్ళు వీటి ద్వారా ఏమైనా మహిమ కలుగుతుందంటే ఈ మహిమ ఘనత ప్రభావము ఆయనకు మాత్రమే, మాత్రమే ఆయన మాత్రమే చెందు. ఆయన స్తోత్రం. మేము వాళ్ళ మనం ఏ పాటి వాళ్ళమండి, జస్ట్ ఒక పాత్ర అంతే. ఓ పాత్ర, ఆయన చేతిలో ఒక పాత్ర, ఆయన ఉపయోగించుకునే ఒక పాత్ర మనం. ఈ పాత్ర ఆయన ఎలా వాడబడితే అలా తిప్పబడాలి, ఎలా తిప్పబడితే ఎలా వాడబడితే అలా మనం తిరగాలి, వాడబడాలి. అంతే దరిస్తోత్రం. ఈ పాత్ర ద్వారా దేవునికి మహిమ కాదు, దేవుని ద్వారా నీ పాత్రకి మహిమ. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ పాత్ర, ఈరోజు నీవు ఒక పాత్ర అన్నావంటే దేవుని చేతులు, దేవుని కొరకు వాడబడితేనే. దేవుని ద్వారా నువ్వు మహిమ పొందుకున్న తప్ప మన ఏదో శక్తి కాదు, మన కాదు, మన బలము. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమ చొప్పున వాడబడుతున్నావు. దేవుని మహిమ, కనికరం, కరుణావార్తల చొప్పునే ఈ రోజులు ప్రశంసించబడుతున్నవేమో. ఈ ప్రశంసల్ని కూడా, ఇదంతా కూడా వాళ్ళ దేవునికి నువ్వు తిరిగి చెల్లించి వారి ఉండాలి. దేవా, మీరు పొగుడుతున్నారు లెక్క లేదా, మీరు నువ్వు గొప్ప చేస్తున్నారంటే ఇది నా ఖ్యాత కాదు. వాళ్ళు పొగుడుతారులే, వాళ్ళదేం పోయింది. నేను ఏదో రకంగా కింద పడేయాలనే వాడు కూడా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు మేము వాళ్ళ దేనవైపు మనం తెలుసు కదా, చదువుకున్నా కదా, పురుగులు పడి చనిపోయాడు. ఇప్పుడు మేము వాళ్ళ పురుగులు పడి చనిపోయాడు. దేవుని మహిమపరచకుండా నేనే అనుకున్నాడే. ఈరోజు ఒకవేళ అలా గాన్ని ఉన్నవేమో జాగ్రత్త గమనించు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నించు. వాక్యం మీతో మాత్రం మాట్లాడుతుంది. ఐదో వచనం చూడండి. అమర్యాదగా నడవదట, ఇది స్వప్రయోజనముగా విచారించుకున్నదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు. నేను అందుకని ఇటువంటి ప్రేమ కలిగి పనిచేయాలి. 2023 ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రేమ, ప్రభు ప్రేమను కలిగి మనం పనిచేసేవాడి. ఈ ప్రభు ప్రేమను కలిగి వాక్యం చెప్పినట్లుగా 16:14 ప్రియమైన వాళ్ళరా, 16:14 ఆయన మాట్లాడుతున్నారు కదా, మీరు చేయుకాలనియు ప్రేమతో చేయుడి. ప్రేమతో చేయటం వల్ల ఏంటి అంటే ప్రతిఫలం. ప్రభు ఇన్ని కారణాలు, ఇన్ని ప్రయోజనాలు ప్రభు నీకు నాకు కలుగ చేస్తున్నాడు. ఏంటి ఇవన్నీ? కొనుక్కుంటే వస్తాయి లోకంలో. కొంటే నువ్వు శాంతిని కొనుక్కోగలదువా? కొనగలదు. డబ్బు ఉంటావు కాదు, ఎన్ని గంటలు కొనగలదు? సంతోషం కొనగలదు? కొనగలదు. ఎంతకి ఎంత విలువ పెట్టి ఎన్నిసార్లు కొనగలదు? నిద్రను కొనగలదువా? చెప్పిన వాళ్ళరా, నిద్రను. ఈరోజు నువ్వు ఒకవేళ అన్ని కొనగల స్థితి నీకున్నా, ఇవన్నీ నా దేవునిలో నువ్వు కలుగున్న దేవునిలో నువ్వు కలిగిన్న దేవుడు ఓరకనే ఇస్తున్నాడు. నువ్వు చేయవలసిన పని తెలుసా? ప్రేమ కలిగి ప్రతిదీ కూడా చేయాలి. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమతో నడుచుకున్నాను, ప్రేమతో నీ సహోదరి సహోదరుని, ప్రేమతో ప్రభువుని చేర్చుకున్నాను. ప్రభు హక్కున నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని పని ప్రేమతో నువ్వు చేసేవారు ఉండాలి. ఆ రీతికి ఎప్పుడైతే నువ్వు జరిగిస్తుంటావు, ఇవన్నీ కూడా ప్రభుని ఉచితంగా నిచ్చి, ఇవన్నీ కూడా నీకు లాభసాటికమే, ఇవన్నీ కూడా నీకు లాభదాయకమే. ప్రేమ దేని పట్ల వాక్యం నీతో నాతో కూడా సెలవిస్తుంది, వాక్యం మాట్లాడుతుంది. 13 చూడండి, ఈ 13:13 కాదా, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమయు మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమయు ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నమ్మము, అది భూమి అందించలేనిది. భూమి మీద ఎక్కడ కూడా దొరకదండి. ఎక్కడ ఎన్ని నువ్వు ఎంత చోట్ల తిరిగినా, ఎన్ని చోట్లకి నువ్వు వెళ్ళినా ఎక్కడ కూడా దొరకదండి భూమి మీద. ఇది మన యస్సులోనే, నువ్వు కలిగి ఉన్న యస్సులో
కలిగిన పరమాత్మలోనే నువ్వు కలిగిన దేవుని వాక్యంలోనే ప్రేమ ఉంది. ప్రేమను కలిగి ప్రేమను హత్తుకుని ఏ పని చేసినా కూడా ప్రేమతో మనము చేసేవారమై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఆఖరి మాట చూడండి, 14వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభు మాట్లాడుతూ పౌలు గారి ద్వారా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ 2023 సంవత్సరంలో మనము ప్రేమ కలిగి ఉండటానికి దేవుని కృపను బట్టి మరి ప్రేమ కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి. చాలామంది చాలా చాలా కలిగి ఉండని ప్రయాసపడుతుంటారు ఈ లోకంలో. ప్రియమైన వాళ్ళరా, పాటలు నేర్చుకుంటానికి వాక్యం ఎలా చెప్పాలో నేర్చుకుంటారు, ఆయన అవన్నీ కావాలి, కానీ వీటన్నిటికంటే ప్రాధాన్యంగా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ప్రభుత్వం ఇదేంటి పాస్ట్ గారండి, ప్రేమ కలిగి ఉంటానికి ప్రయాసం ఎందుకండి, దానికి ఎందుకు కష్టపడాలండి? ఎవరినైనా చొప్పుడు కొట్టారు అనుకున్నప్పుడు, గట్టి కొట్టారు, ఏళ్ళు తేలిపోయారు అనుకోండి, సపోజ్ ఇప్పుడు నువ్వేం చేయాలా? సరే నిన్నేం చేశానో కొడతామని చెప్పేసి మనం కూడా పెద్ద కర్ర తీసుకోవాలా? లేదు, వారిని క్షమించమని, వారిని క్షమిస్తూ ప్రభా అతను క్షమించిన ఆయన అక్కడే తిరిగి కొట్టాడు అని చెప్పేసి దేవుని సందులను ప్రార్థించడానికి ప్రేమ కలిగి అవతల వ్యక్తిని క్షమించగలిగిన మనసు నీకు కావాలంటే ప్రయాసపడ సాధనం చేయాలి. ప్రేమంది సాధనం చేయాలి. అందుకనే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండని పౌలు గారు చెప్తుంటారు పిలిపి 2:5. దేవుని కలిగిన మనసు ఈ 23 సంవత్సరంలో ప్రేమ వల్లరా, కొద్ది రోజుల్లో ఈ నూతన సంవత్సరం నూతన నెల కూడా అయిపోతుంది, మళ్ళీ 2 నెలలు రాబోతుంది. ఒక 2 రోజుల్లో ఏమింది అనమాట, ఈ సంవత్సర కాలం అంతా జీవిత పర్యాంతం అంతా ప్రేమ కలిగి ప్రతి పని చేయటానికి, ప్రేమ కలిగి దేవుని పని చేయటానికి, ప్రేమ కలిగి దేవుని వైఖరి చదువుటానికి, ప్రేమ కలిగి ప్రభువులో ఉండటానికి. నువ్వు ప్రేమ కలిగి ఎప్పుడు ఉంటావో నీకు సమయం తెలియదు. ప్రేమని వాళ్ళ ప్రేమ కలిగి ఎప్పుడైతే నువ్వు దేవుని కూర్చుంటావో సమయం తెలియదు. ప్రేమ కలిగి ఎప్పుడు ఉంటావు ప్రభు మీద వాక్యం వినటానికి ఆసక్తి చూడు తప్ప ఏంటో పొద్దున్న తిరుమల పాస్టర్ గారు ఇంకా అవ్వలేదు, ఏంటో గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ఇటువంటి సనుగుడు రాదు. అనిగితే ప్రభు అసలు ఒప్పుకోడు. ప్రేమని ఏంటంటే, ఎందుకంటే మన పితృలు మన సహోదరులు ఎలా సనిగి అడవిలో ఆకులు రాయినట్టు రాలినట్టు రాలిపోయారు. అది ప్రభు వల్ల నేను రాల్చే దేవుడు కాదు, నీ ఆత్మ ఒకవేళ రాలిపోతేమో, నీ ఆత్మ వారి సనుగుడు ద్వారా వెనకబడిపోతుందేమో తెలి చూసుకుని ప్రేమ వల్ల ఆ ప్రేమను దేవుడిచ్చి గొప్ప కృపను బట్టి ప్రేమను కలిగి ప్రేమ ద్వారా ప్రతి పని జరిగిద్దాం. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన అందరి వెనుకల్లో దీవించి ఆశ్రవదించుని గాక. అమ్మాయి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కానిపోతున్న పరమ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని పొందిన ప్రభు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడైనారు, ఇదిగోనైనా ప్రేమను బట్టి మీరు ప్రేమ కలిగి ప్రతి పని చేయడని ప్రభు మాటను బట్టి మాతో మాట్లాడారు రాజా, నీకు పొందినారు ప్రభు. నిజమే ఈరోజు ప్రేమ కలిగి పనిచేసినట్లయితే మాకేంటి అని ఆలోచన చేస్తే చాలా విషయాలు ప్రభు నీ పరిశుద్ధ లేక పాల్గొనడం నుండి మాకు శ్రేయస్కరమైన మాకు ప్రయోజనకరమైన విషయాలు ప్రభు తెలియజేస్తాం. నిజమే ప్రభా, నీ సన్నిధిలో నీ ప్రేమను కలిగి నీ వాక్యం చదివి నీ ప్రేమ కలిగి ఇరుగురు వారిని ప్రేమించినట్లయితే మాకు క్షేమాభివృద్ధిని కలుగజేసేవాడు విన్నాం, దీర్ఘశాంతను కలుగజేసేవాడు విన్నాం, మంచితనం మాకు కలుగజేసేవాడు విన్నాం ఆయన, ఇప్పుడు అనేకమైన మేరులు మా పట్టాన్ని గురించి వాడు విన్నాం. మీ మారిద్దరు కలిగి ఉంటానికి నీ ప్రేమను బట్టి నడుచుకుంటాను కూడా ప్రకటించుకొని ఈ సమయంలో మమ్మల్ని బలపరచుకొని విన్న ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అభివృద్ధిపరచమని మా యొక్క పరిచయం ఇంకా ఆశ్రదించుకొని నజరుడని యేసుక్రీస్తున్నాం అడిగి వేడుకొని చూడాలి తండ్రి. మేన్ తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడని యేసుక్రీస్తు వారి కృపయ పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనందరికను వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరికి మన పరిచయలకును దేవుని కృప సమాధానం నిరంతరం తోడైన ముందు నడిపించును గాక. మేన్ మీ అందరికీ దేవుని చిత్తమైతే మరొక రోజు కలుసుకుందాం.